నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం న్యూస్. చెక్కులు రావడం జరిగింది. దాదాపుగా 470,000 సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. గతంలో కూడా 20 లక్షల వరకు కూడా చెక్లు ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆరోగ్యశ్రీ కూడా 3,000 రోగాలకు సరిపడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా ఆరోగ్యపరంగా కొన్ని లేవు కాబట్టి దాని ద్వారా ఈరోజు సీఎం రిలీఫ్ పెట్టడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ హాస్పిటల్స్లో కూడా చాలామంది ఆరోగ్యశ్రీలో ఉన్నా లేదని చెప్పడము, దాని ద్వారా వాళ్ళతో డబ్బులు కట్టించుకోవడం, ఈ విధంగా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి. ఎవరున్నా కూడా ఆరోగ్యపరంగా వచ్చినట్టు మా దృష్టి తీసుకుని రావాలని అది ఒకటి. తర్వాత అలాంటి పరిస్థితి వస్తే వారి మీద మన గవర్నమెంట్కి కంప్లైంట్ ఇచ్చి హాస్పిటల్కి మీద చర్య తీసుకునే విధంగా చేయడం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అమాయకులు పోయినప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్నా మళ్ళీ ఆరోగ్యశ్రీలు పోతూ అమౌంట్ కట్టాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందని చెప్పేసి కూడా మా దృష్టికి వచ్చింది. అందుకే ఏదన్నా ఉన్నా అలాంటి పేషెంట్ ఎవరైనా ఉన్నా ఆ పరిస్థితి వచ్చినప్పుడు నాకు తెలియజేస్తే అక్కడ మాట్లాడి మేనేజ్మెంట్తో మాట్లాడి న్యాయం చేసేదానికి కృషి చేస్తాం. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు మళ్ళీ డబ్బులు వసూలు చేస్తా ఉన్నానంటే నిజంగా ఇది బాధాకరం అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఎందుకంటే ఆరోగ్యపరంగా పోయినప్పుడు సీరియస్గా ఉన్నప్పుడు వాళ్ళు లేని పక్షంలో అప్పులు తెచ్చి అక్కడ హాస్పిటల్లో కట్టే పరిస్థితి కూడా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలుసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితి లేకుండా ఉండాలంటే ఇక్కడ సంప్రదించిన తర్వాత అలాంటి సమస్య ఉన్న హాస్పిటల్ మీద కూడా చర్య తీసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మళ్ళా ఈ విధంగా జరిగినప్పుడు మా దృష్టి తీసుకురావాలని చెప్పేసి కూడా నేను మీ అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీలో ఉన్న వాటిని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టి వచ్చే పరిస్థితి లేదు. అందుకే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా నేను ఆరోగ్యపరంగా ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు తెలియజేస్తా ఉన్నానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఈరోజు ముఖ్యమంత్రిగా బాధ్యతయుతంగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని రకాలుగా సహకారం అందిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఇక 2 ఏళ్ల పరిపాలన కూడా చూస్తానని చెప్పేసి కూడా నేను అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఏదన్నా ఈ విధంగా ఈ పరిస్థితుల్లో అన్ని రకాలుగా మన ముఖ్యమంత్రి గారు కూడా పేదలకు సహకారం అందించడం ఒక ఆలోచనతో ముందు పోతున్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ ఈరోజు మనం చాలా వరకు గతంలో 2019లో ఉన్న పరంగా సీఎం రిలీఫ్ పెట్టిన కూడా అవి కూడా చెప్పడం జరిగింది. అవి కూడా ఏ విధంగా ఆరోగ్యపరంగా పెట్టిన వాళ్ళు కూడా తీసుకొచ్చి అందరికి ఇచ్చేదానికి నా వంతుగానే కృషి చేస్తానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైతే చెక్కులు తీసుకుంటారో ఇమ్మీడియట్గా అకౌంట్లోకి వేయాల్సి ఉంటుందిగా.